ఒక వర్గం ఓట్లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు రావు. ఒక వర్గం ఓట్లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 67 సీట్లు కూడా రావు 2014 ఎన్నికల్లో. ఇక్కడ మీరు అన్నట్టు డిఫరెంట్ ఒపీనియన్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రుద్దబడతా ఉంది. మీరు చూస్తా ఉన్నారు మొన్న ఏదైతే ఒక ఒక సెక్షన్ ఆఫ్ మీడియా విశాఖపట్నంలో సమ్మిట్ జరుగుతా ఉంటే ఎవరు అమెరికాలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్త, హైదరాబాద్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తతో ఫోన్ లో మాట్లాడాడు, సేఫేనా ఆంధ్రప్రదేశ్ అని అడిగాడు అని చెప్పి రాశాడు. ఎంత బూత్ సార్ నాకు అర్థం కాల. అంటే అంత అమాయకంగా పారిశ్రామికవేత్తలు ఉంటారా సార్? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక క్వశ్చనింగ్ ఇస్తుంది. ఆ క్వశ్చనింగ్ ఎవరికి ఇస్తుంది? స్టేక్ హోల్డర్స్ కి ఇస్తా. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు సార్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పారిశ్రామికవేత్తలకి ఆ క్వశ్చనింగ్ ఏ పంపుతుంది. ఆ క్వశ్చనింగ్ పంపినప్పుడు ఆ క్వశ్చనింగ్ లో ఇక్కడ వాళ్ళు అడిగేటటువంటి ఆ క్వశ్చనింగ్ కి 98.5% ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్ ద బెస్ట్ ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అని చెప్పి ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అంటే పారిశ్రామికవేత్తలు వరుసగా 3 ఏడాది ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా 1 ఇచ్చారంటే మరి ఇది పారిశ్రామికవేత్తలకు ఇక్కడ బాగున్నట్లు లెక్కే కదా. మేము వచ్చిన తర్వాత కంపెనీలు వెళ్ళిపోయినని దుష్ప్రచారం చేస్తారు. ఏ కంపెనీ వెళ్ళిపోయింది చెప్పండి సార్? అదాని వెళ్ళారా, అంబానీ వెళ్ళారా, కియా వెళ్ళిందా? మీరు అన్నట్టుగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎంపీకి సంబంధించినటువంటి గల్లా జయదేవ్ గారికి సంబంధించినటువంటి ఆయనకు సంబంధించిన అమర రాజా ఎక్కడి నుంచి ఎత్తుకుని వెళ్ళిపోయిందా? వాళ్ళు అదనంగా వేరే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టచ్చు, మనం ఎలా తప్పంటాం దాన్ని? ఇక్కడ నుంచే ఉన్న కంపెనీని తరలిస్తే ఎస్ మీ వల్ల కంపెనీ తరలిపోయింది ఇక్కడ నుంచి అనొచ్చు. వాళ్ళు అదనంగా వేరే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టితే కూడా దాన్ని మా మీద ఆపాదించారు. రెండు, లుల్లుకు సంబంధించిన దాని మీద మాట్లాడతారు విశాఖలో. ఎస్ సార్, ఇప్పుడు నేనే ఒక కంపెనీ అనుకోండి, నేను ప్రభుత్వం దగ్గర ల్యాండ్ తీసుకున్నా, దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది కదా, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేను ఆ కంపెనీ అనేది స్టార్ట్ చేయాలి. ఆ కంపెనీ నేను స్టార్ట్ చేయకుండా ల్యాండ్ తీసుకొని వదిలేస్తే, అలానే కంపెనీలను ల్యాండ్ తీసుకొని వదిలేస్తానంటే రేపొద్దున ఇంకో కంపెనీ కూడా రాలేదు కదా అక్కడికి. అది లుల్లులో జరిగింది, మిగిలిన ఎక్కడా కూడా. ఇప్పుడు మీరు అన్నట్టుగా మేము ఈరోజు రెండు రకాలైనటువంటి ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెప్పాలి సార్. ఎందుకంటే మా గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని. మనుషుల మానవ అభివృద్ధి నిజమైన అభివృద్ధి అని మేము నమ్ముతున్నాం ఈరోజు. ఆ మానవ అభివృద్ధి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. గడిచిన ప్రభుత్వంలో ఎలా ఉన్నారు ప్రజలు, ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నారు, గడిచిన ప్రభుత్వంలో వాళ్ళకి విద్య ఎలా అందింది, గడిచిన ప్రభుత్వంలో వైద్యం ఎలా అందింది, ఈ ప్రభుత్వంలో విద్య ఎలా అందుతుంది, ఈ ప్రభుత్వంలో వైద్యం ఎలా అందుతుంది. అంత కరోనా లాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్కళ్ళు కూడా బయట స్టేట్లకి ఎందుకు వలసలు వెళ్ళలేదు? ఎందుకంటే కరోనాలో వలసలు చాలా వెళ్ళారు వేరే రాష్ట్రాల్లో, ఇక్కడ ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడ ఈరోజు విద్య అందుతుంది, నాణ్యమైన విద్య అందుతుంది, నాణ్యమైన వైద్యం అందుతుంది. ఈరోజు ఇక్కడ జిఎస్టీ వసూళ్లు పెరిగినాయి, ఇవన్నీ అభివృద్ధికి ఇండికేషన్సే కదా. ఈరోజు మన ఊర్లో 4 ప్రభుత్వ భవనాలు వస్తే అభివృద్ధి కాదా? అంతకుముందు ఒక పంచాయతీ ఆఫీస్ ఉండేది మన ఊర్లో, ఈరోజు సచివాలయం వచ్చింది, గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ వచ్చింది, ఈరోజు మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ వచ్చింది, ఈరోజు రైతు భరోసా కేంద్రం వచ్చింది, నాడు నేడు వంగ స్కూల్ అభివృద్ధి చెందినాయి. ఇవన్నీ డెవలప్మెంట్ కాదంటారు ఒక పక్కన. మరి 3 బిల్డింగ్లు కడితే అమరావతిలో డెవలప్ అన్నారు కదా, మరి ప్రతి 15,004 సచివాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తే డెవలప్మెంట్ కాదంటున్నారు, 10,000 రైతు భరోసా కేంద్రాలు వస్తే డెవలప్మెంట్ కాదంటున్నారు. ఇది ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ గా వాళ్ళు ఎందుకు చూడటం లేదు? రెండు, ఉద్యోగ అవకాశాలు. మేము వచ్చిన తర్వాత 100,000 MSME యూనిట్లు తీసుకొచ్చాం సార్, గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. 100,000 MSME యూనిట్లు అనేది మేము వచ్చిన 3.5 ఏళ్ళలో తేగలిగాం. 100,000 MSME యూనిట్ల ద్వారా 10 లక్షల మందికి ఉపాధి వచ్చింది. అదేవిధంగా ఏదైతే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా 100,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం. 135,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. ఏదైతే 40,000 దాకా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన జాబులు రిక్రూట్ చేశాం. 52,000 మంది ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకున్నాం. మరి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వాన్ని మరి డెవలప్మెంట్ లేదు అని అంటారేంటి? సంక్షేమం, ఎస్ సంక్షేమం ఆల్సో నీడ్స్ సార్. ఎందుకంటే సంక్షేమం ఉంటే బట్టే సంక్షేమంలోనే సంక్షేమం ఉంది. సంక్షేమం అంటేనే సంక్షేమం. వెంకటరెడ్డి గారు, మన ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని 13 లక్షల పెట్టుబడుల ఎంఓఎల్ చేస్తున్నా చాలా బాగుంది, మంచిది. కాకపోతే మన ఇండియాలోనే చూస్తున్నాం చాలా రాష్ట్రాలలో కూడాను, ఇది ఇక్కడ మహారాష్ట్ర అనివ్వండి, గుజరాత్ అనివ్వండి, తమిళనాడు అనివ్వండి, కర్ణాటక ఐ థింక్ మొన్న 10 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చాయని వాళ్ళు రాత్రి చెప్పారు. కానీ ఇన్ని చేసినా కానీ ఇన్నేళ్ళలో చాలా ఎండింగ్ చేస్తున్నారు, కానీ చాలా ఎంప్లాయీస్ నుంచి మెటిలైజ్ చాలా తక్కువే మెటిలైజ్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మనం ఈ 13 లక్షల కోట్ల పెట్టుబడిని ఏ విధంగా చూడొచ్చు అంటారు?
మరి ఎందుకు మన మన దేశంలో ఎంఓఈలు వచ్చి మళ్ళీ పెట్టుబడి యాక్చువల్ పెట్టుబడి చోట తగ్గుతున్నాయి ప్లస్ ఆ దృష్టిలో మనం మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వచ్చిన 13 లక్షల పెట్టుబడులు హర్షించదగినదే నో డౌట్ అబౌట్ 13 లక్షల కోట్లు రావడం అన్నది దాని డౌట్ ఎటువంటి అనుమానం లేదు కాకపోతే ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుంది ఎంఓయూ కి అగ్రిమెంట్ కి యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ చాలా తేడాలు వస్తాయి మీరు మీ మాట్లాడుతున్నప్పుడు